పన్నులను పెంచుతూ పాలక ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రేపల్ల మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీలు ధర్నా నిర్వహించాయి. అనంతరం పన్నుల పెంపులను వ్యతిరేకిస్తూ మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు యు జాలయ్య, వి సత్యనారాయణ, ముచ్చాల వెంకటేశ్వర్లు, హరిదాసు, మధుసూదన్ రావు, సిపిఐ నాయకులు ఈశ్వర్రావు, కౌతారపు సీతారామయ్య, దొంతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మండవ శోభారాణి, మర్రివాడ వెంకట్రావు, ఎం సుబ్బారావు, గొట్టుమొక్కల బాలాజీ, కన్నెగంటి రమేష్ బాబు, పి నాగాంజనేయులు మాట్లాడుతూ కరోనా కాలంలో ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలకు అండగా నిలిచి ఆర్థికంగా ఆదుకోవలసిన పాలకులు పన్నుల పేరుతో భారాన్ని మోపడం సిగ్గుచేటని, ప్రభుత్వం విధించనున్న పన్నులు పెనుభారంగా మారనున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ పెరుగుతున్న పన్నులకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాల్లో ప్రజలు భాగస్వాములై ఉద్యమించాలని బాలాజీ శోభారాణిలు పిలుపునిచ్చారు. ప్రజలపై భారాలను మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్త పన్ను, మంచినీటి పన్నుల జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సిపిఐ, సిపిఐ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ జీవోలు రద్దు చేయాలని చెప్పేసి గత నెల రోజులుగా కూడా అనేక ప్రాంతాల్లో రేపలపట్నంలో కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా టైంలో అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను, ఇంటి పన్ను పెంచడం అంటే దాదాపు కట్టలేని భారాన్ని ఈరోజు ప్రజలపై మోపుతున్నారు. అదేవిధంగా ఆస్తి పన్నులోనే వచ్చేటువంటి చెత్త పన్నును కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఇండివిజువల్గా ఇంటింటికి చెత్త పన్నుని వసూలు చేయడం కోసం ధర్నా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ చెత్త పన్ను, ఆస్తి విలువలో పెంచినటువంటి ఈ ఇంటి పన్ను జీవోలు రద్దు చేయాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది చాలా మోయలేని భారంగా తయారవుతున్న పరిస్థితుల్లో మీ నిరసనలు కూడా కమిషనర్ గారికి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి అధికారులకి తెలియపరచాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం దేశవ్యాప్తంగా కరోనాతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ నవరత్న సంక్షేమ పథకాల పేరుతో అందరు రకరకాలుగా పథకాలు ఇచ్చేస్తూ మరి ఈ ఆస్తి పన్నుని అంటే సంక్షేమ పథకాలు అనుభవించేందుకు పరిశాఖంగా ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా మొత్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ఆస్తి పన్ను, ఈ చెత్త పన్ను ద్వారా అందరి మీద పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది భరించడానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.